అర్జెంట్ మిల్లు పంపించండి. ఏయ్ డ్రా తురుపాలంలో నాకేమిరియా. మీ నాన్నగారు ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద. చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు పగబట్టమేంట్రా? బాలయ్య చెప్తారు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పుడు నుంచి నా మీద పగబట్టినని ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లో గెలిపోయాం అనుకోండి ఆకు పచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మనం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ముసలి పెట్టి పసుపైపోరా అంటే పసుపైపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు బలం ఫిట్ అయితే రా. ఏ పిల్ల రా, అయ్యగారు కొడు పట్టు. నేనా? అవును నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. ఇంక నుంచికెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సభ్యుడు ఒళ్ళంతా శుభ్రంగా కడుక్కుని స్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు, అయ్యగారు రాత్రికి వచ్చేట. మా ఇంటడేమన్నా? మీ అయ్యి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగారి సంగతి చూసుకో. ఏం భయపడద్దు, అంత భయమనం జరిగిపోద్ది. జయం రే సేట్రా. ఒకటి రెండు మూడు, ఈ మూడు కొట్టేసి ఇది యాపించు. వెళ్ళి చిరంజీవి సినిమా చూసి ఖుషి చేసుకొచ్చాయి, వెళ్ళు. టికెట్ లేకపోతే గమని వెళ్ళ. జయం వచ్చండి వచ్చండి, రండి రండి సార్ రండి. వచ్చేద్దాం పదండి సార్. ఏంట్రా? అటు చూడండి, అటు అటు. మీలాగే మూడు నిమిషాల సుఖాన్ కోసం కక్కుర్తి పడితే ఎంత పరిశాన ఇద్దరు చూడు, ఇప్పుడు మోయలేక చచ్చిపోతురు. ఇప్పుడు అనవసరం అవసరం అయింది అవసరమా? నాదేం మీద పోన్రి. ఆ చిన్నబాబు, మనం కూడా పక్షుల్లాగా గుడ్లు పెట్టగలిగితే ఎంత బాగుంటుంది బాబు. హాయిగా కావలసినంత సుఖం అనిపించేసి గుడ్డు పెట్టేయచ్చు. ఆ గుడ్డు తీసుకెళ్లి ఏ గుడ్లోనో పెట్టి 9 నెలల తర్వాత ట్యాక్ ట్యాక్ మనం తడితే అందులోంచి పిల్లోడు బయటకు వచ్చేస్తాడు. అసలు బిడ్డలేద్దనుకుంటే ఆమ్లెట్ వేస్తాం.